హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందు స్పెషల్ గెస్ట్ ఎవరు చెప్పాలంటే, దానికన్నా ముందు ఒక మధ్యతరగతి మగాళ్ళ లైఫ్లో మ్యారేజ్ తర్వాత జరిగే డ్యామేజ్లు రెండు, ఒకటి పిల్లల వల్ల, రెండు పిల్లల వల్ల. మనవర్ లైఫ్లో అర్థం చేసుకునే పిల్లలు ఉన్నప్పటికీ అర్థం కాని పిల్లలనే టాపిక్ కూడా ఉండిపోయింది. సో అందుకని మనవర్ లైఫ్ని ఆపుకోలేనంత ఆనందంతో, పట్టలేనంత సంతోషంతో అండ్ చెప్పుకోలేనంత బాధలతో లైఫ్ ముందుకు వెళ్తున్నా ఈ పిల్లలకి బెస్ట్ ఇవ్వాలని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ పిల్లలు వద్దనుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు. మరి ఆ స్టోరీని, ఆ మహాన్ భోజన స్టోరీని మీరందరూ కూడా తెలుసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 17 జనకైతే కనుక సినిమాని అయితే మీరందరూ కూడా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈలోపు సుహాస్ అన్న అండ్ అలాగే సంగీత నగర్ మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు నేర్చుకో. హాయ్ అన్న. హాయ్ డార్లింగ్. హలో. హాయ్ సంగీత నగారు. అండ్ మిమ్మల్ని ఇద్దరిని ఒక ఫ్రేమ్లోని ఒక సినిమాలు చూడడం చాలా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్న. ఎందుకంటే సంగీత గారు ఎప్పుడు కూడా ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేద్దామని లేట్ అవుతున్నా మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నారు మీరు అలాగే. అండ్ సచ్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఫర్ తెలుగు ఆడియన్స్. బట్ ఫస్ట్ క్వశ్చన్ నీకు ఏంటంటే, రీసెంట్గా చూస్తుంటే సుహాసన్ ఎక్కడి నుంచి ఓవర్సీస్ వరకు వెళ్ళారా, సచ్ ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్ అంటూ ఉన్నారు. బట్ ఈ జర్నీ గురించి మీరు ఏమైనా ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారా అన్న? ఇప్పుడు మెయిన్గా ఈ సినిమా గురించి ఓవర్సీస్ వెళ్ళింది చేసుకుంటా ఎలా ఉంటుందని మెయిన్గా అది. అంటే నాకు ఈ సినిమా చెప్పినప్పుడే, నాకు ఎప్పుడైతే ఈ నరేషన్ ఇచ్చారో అప్పుడే ఇది ప్లేసెస్కి వెళ్తుందని తెలుసు అన్నమాట, అర్థమైపోయింది. మామూలు స్క్రిప్ట్ చెప్పట్లేదు అని వెయిట్ చేశాను. బట్ దిల్రాజ్ సార్ కదా, మనం అడగచ్చో లేదో అని భయపడతానే అడిగాను. బట్ లక్కీగా ఆయన చేసుకోమన్నారు. గ్రేట్. అండ్ డెఫినెట్లీ నాకు తెలిసి ప్రతి ఇంటర్వ్యూ కూడా మీకు ఇంటర్వ్యూ మొత్తం అయ్యేలోపు అన్న మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సచ్ ఇన్స్పైరింగ్ జర్నీ అంటూ ఉంటారు కదా. బట్ నాకు ఒక మిడిల్ క్లాస్ మ్యాన్గా నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే, ఒక ఒక స్టేజ్ దాటేసిన తర్వాత మనీ వచ్చేసింది, ఫేమ్ వచ్చేసింది అండ్ కంఫర్ట్ జోన్ కూడా నువ్వు దాటేసి ఇప్పుడు ఉన్నావు అన్న. బట్ ఆ కంఫర్ట్ జోన్లో ఎప్పుడూ లేకుండా స్టిల్ స్ట్రగ్లింగ్ చేస్తూనే ఉంటావు మంచి కంటెంట్ కోసం. అంటే ఇప్పుడు కూడా ఆ కంఫర్ట్ జోన్లో నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా, నాకు కావాల్సిన డబ్బులు వచ్చేసాయి, నేను కావాల్సిన ఫేమ్ కన్నా ఎక్కువ వచ్చింది, ఇవేమి ఎప్పుడు ఆలోచించావు అన్న? మిడిల్ క్లాస్ మెంటాలిటీ అది కదా, నాకు ఎప్పుడు కూడా కావాల్సిన ఒక మంచి కొంచెం డబ్బు కావాలి, ఒక మంచి ఇల్లు కావాలి, ఒక మంచి సెటిల్డ్ ఉంటే చాలు అనుకుంటూ ఉంటాం. అది ఆల్రెడీ దాటేసి ఉన్నావు కాబట్టి ఈ కంఫర్ట్ జోన్ ఎప్పుడు ఎలా ఉండవని. ఇంకా చాలా చాలా మంచి పొజిషన్, ఇంకా వెళ్ళాలి, ఇంకా స్టార్టింగ్ ఇంకా చేయాలి, ఇంకా చాలా కథలు చెప్పాలి, ఇంకా ఇంకా మార్కెట్ పెరగాలి అని కోరుకుంటున్నాను. సో దానికోసం స్ట్రగుల్ అవుతున్నాను. గ్రేట్. సంగీత నగర్, మెయిన్గా నాకు ఎప్పుడూ డౌట్ ఏంటంటే, తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన ఏ కేరళ కుటీస్ అందరూ కూడా ఎప్పుడు కూడా ఒక గ్లామరస్ రోల్ గురించి కానీ లేకపోతే ఎందుకో సినిమాలో ఎందుకున్నానో తెలియని రోల్స్ ఇప్పుడు చేయరు, కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటారు. ఎవరిని చూస్ చేసుకున్నా అంటే మీరు ఫస్ట్ నుంచి మీ మైండ్ అలా ప్రిపరేషన్ అయ్యి వస్తూ ఉంటారా ఆ స్టేట్ నుంచి ఈ స్టేట్లోకి ఎంటర్ అయినాడు? బట్ హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అనేది ఎప్పుడు డౌట్. ప్రిపరేషన్స్ ఏం లేదండి, సడన్లీ ఎవ్రీథింగ్ ఇట్స్ కమింగ్. అండ్ మంచి సినిమా చేయాలి, మంచి క్యారెక్టర్ చేయాలి, అదే దిస్ విల్ బి నాకు చాలా హోప్ ఉన్న మూవీ ఇది. హోప్ఫుల్లీ సేయింగ్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అంటే ట్రైలర్ చూసినప్పుడు కూడా ఎస్ ఇలాంటి వైఫ్ తప్పకుండా లైఫ్లో ఉండాలి అని ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యేలాగే అనుకుంటారా? ఆ ట్రైలర్ కట్ కానీ ఆ సాంగ్స్ కానీ ఆ వాట్ ఎ బ్యూటిఫుల్. బట్ నరేషన్ వింటున్నప్పుడు మీరెంత మెస్మరైజ్ అయ్యారని నాకు చాలా. ఆ కథ విన్నప్పుడు నేను ఈ మూవీలో ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత నాకు డైరెక్టర్ టెలింగ్ అబౌట్ ది క్యారెక్టర్ ద స్టోరీ నాకు చాలా నచ్చింది. బట్ ద క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది ఫిల్మ్, అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. సో యా అదే, సో హ్యాపీ అండి, ఒక పార్ట్ అవ్వడం సో ప్రౌడ్ అండ్ బ్లెస్ మూమెంట్ ఫర్ మీ. సో సన్న, మెయిన్గా ఎప్పుడు కూడా ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ని ఎక్కువగా ఇంట్రడ్యూస్ చేసేది ఎవరంటే మీ పేరు తప్పకుండా అందులో ఉంటూ ఉంటుంది. అండ్ మెయిన్గా అందులోని ఏడీస్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దుష్యంత్ గారు ఫ్రమ్ డియర్ కామ్రేడ్, సుకుమార్ గారు ఫ్రమ్ ప్రసన్న వదరం డైరెక్టర్ గారిని, ఇప్పుడు మన ప్రశాంత్ గిల్ గారిని, అంటే వాళ్ళ స్టోరీ నరేషన్ చెప్తున్నప్పుడు చాలా చక్కగా చెప్పేయచ్చు. బట్ అంటే వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు మీరు ఏమైనా చూస్తారా, లేకపోతే హౌ డూ యూ ట్రస్ట్ అనేది ఎలా బిల్డ్ అవుతుంది అనేది, వాళ్ళు టేకింగ్ ఎంత చక్కగా తీస్తారు? డెబ్యూ డైరెక్టర్స్ సేమ్ డైలింగ్ నాకు, అంటే నేను ఓన్లీ డెబ్యూస్ తో చేశాను కాబట్టి హీరోగా, అంతకుముందు ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ పెద్ద డైరెక్టర్స్తో వర్క్ చేశాను. నాకు అంటే నేను ఇప్పుడు నేను చేస్తున్న సినిమాల దానికి నేను అనుకున్నది, డెబ్యూస్ గట్టి కసిగా కూర్చుని ఉంటారు కదా, ఓకే సో వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లా, సో వాళ్ళే కసిగి చేసి చూపించాలన్నట్టు ఉంటారు కదా ఎవ్రీ డెబ్యూ డైరెక్టర్. సో అందుకే నాకు డెబ్యూ డైరెక్టర్స్ చేస్తే నేను సేఫ్గా ఉంటానికి కారణం డెబ్యూ డైరెక్టర్స్. డెఫినెట్లీ సినిమా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక
వేరైతే మిగతా ఉన్న కంపెనీస్ అన్నీ ఒక పక్క ఉంటాయని, వారు 9 to 5 జాబ్ చేసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్తారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకుంటారు, వాళ్ళు పర్సనల్ టైం ఉంటుంది. బట్ సినిమాస్లో అలా ఉండదు, ఏ టైం అవుద్దో ఏ టైంకి ఇంటికి వెళ్తాం తెలియదు. యువర్ ఆల్సో వన్ ఫాదర్, ఈ పర్సనల్ టైంని కానీ ఫ్యామిలీ టైంని కానీ ఎలా ఇప్పటికప్పుడు డివైడ్ చేసుకుంటూ వస్తాం? మన చేతిలో ఏం లేదు, ఎప్పుడైనా అనుకోని గ్యాప్ వస్తే మాత్రం అప్పుడు ఇంట్లో ఉంటాం, లేకపోతే సరదాగా ఏదైనా బయటికి తిరగటం గట్ల ఉంటుంది. గట్ల కాకుండా పొద్దున ఒక 1 hour ఆడుకుంటా, నైట్ ఒక 1 hour ఆడుకుంటా. బట్ సచ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ జనక, ఇదే కనుక చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జెన్జీ కిడ్స్ అంటూ ఉంటారు, వాళ్ళందరూ ఇలాంటివి కోరుకుంటారు, మనకి పిల్లలు వద్దు, మనకి పెళ్ళి వద్దు, హ్యాపీగా గడిపేద్దాం, మనం ఇండిపెండెంట్ అనుకుంటూ ఉంటారు. బట్ అంటే అదొక లెర్నింగ్ లెసన్స్ లో ఏమైనా ఉంటుందన్న ఫైనల్ లో ఎందుకు వద్దు అనుకుంటారంటే, చాలా మంది కూడా ఇప్పుడున్న ఖర్చులు కూడా మనం చదువుకున్నప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది. సో అవన్నీ టచ్ చేసుకుంటా వెళ్తున్నాం అన్నమాట. ఎందుకు వద్దనుకుంటున్నారు అనే దానికి కూడా రీజన్ ఉంది మనకి. అదే అందరూ కనే కనే అంటారు, కానీ వాళ్ళు ఎక్కడ దాకా ఉంటుంది ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా, దాని మీద ఫన్ వేలో బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. మ్యామ్ డెఫినెట్లీ రియల్ లైఫ్లో కూడా మోర్ దెన్ హస్బెండ్ వైఫ్ క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే జనకైతే గనకలో కూడా ఈ కాన్సెప్ట్కి వైఫ్ అనే రోల్ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పిల్లలు మీ చుట్టూనే ఉంటుంది కాబట్టి. దాన్ని ఎంత చక్కగా డైరెక్టర్ గారు పోర్ట్రే చేయడం జరిగింది? పోర్ట్రే చేయడం లైక్ హీ పోర్ట్రేడ్ వెల్. యాక్చువల్లీ మూవీ షూట్ స్టార్ట్ ముందు కూడా లైక్ ఒక 15 days బ్యాక్ నాకు వర్క్ షాప్స్ అన్నీ ఇచ్చారు డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు. సో అది చాలా నాకు హెల్ప్ అయింది, లైక్ టు వర్క్ ఆన్ ద సెట్స్లో కూడా ఇట్స్ హెల్ప్ మీ అలాట్ టు డైలాగ్ ఫర్ ద డైలాగ్స్ ఆర్ టు బిల్డింగ్ అప్ ద క్యారెక్టర్ అన్నీ నాకు చాలా హెల్ప్ అయింది. సో బట్ అంటే ఈ క్యారెక్టర్ గురించి ఏమైనా స్పెషల్గా వెదర్ ఇట్ ఈస్ కాస్ట్యూమ్స్లో కానీ వెదర్ వే ఆఫ్ యాక్సెంట్లో కానీ ఇందులో ఏమైనా ప్రిపరేషన్ జరిగిందా? ప్రిపరేషన్ ఏమైనా, ఇది ఫుల్ న్యాచురల్, నాకు ఇందులో మేకప్ లేదు. ఐ హ్యావ్ ఓన్లీ 4-5 nighties. అదే సింపుల్ న్యాచురల్గా ఒక గర్ల్ ఎలా ఉండబోతో అలాగే. గ్రేట్, అయితే కాస్ట్యూమ్ డిజైనర్ పని తగ్గించారు కొంచెం ప్రొడక్షన్ హౌస్ కూడా. సూపర్. మెయిన్గా యు ఆర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఒక డెబ్యూటేటర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ క్రాఫ్ట్స్ అన్ని తెలుసు, సినిమాలు అన్ని చేస్తుంటారు కాబట్టి, అంటే ఏ ఎక్స్టెంట్ వరకు వాళ్ళకి సుహాస్ అనే వర్డ్ హెల్ప్ అవుతుంది అన్న, అంటే మీరు ఒక టెక్నీషియన్గా కానీ ఒక యాక్టర్ కానీ వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ అవుతుంది ఒక సినిమా అనే ప్రాసెస్లో? వాళ్ళకి ఏం హెల్ప్ అవుతుంది అంటే ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉండొచ్చు అన్న, దీని అంటే ఇటు వెళ్ళనా అని, ఇది దీని ఏం చేస్తే ఇంకా బెస్ట్, అలాగ ఒక ఫైనల్ ఎడిట్లో కానీ లేకపోతే ఫైనల్ డ్రాఫ్ట్ రెడీ అయినప్పుడు. అంటే నేను ఇన్వాల్వ్ అవ్వండి, కంప్లీట్ డైరెక్టర్గా వదిలేస్తాను. ఏమన్నా అనిపిస్తే ఇలా ఉంటే బాగుంటుందా, ఫైనల్ కాల్ ఆబ్వియస్గా డైరెక్టర్కి ఇస్తాను. అండ్ ఏముంటుంది ఏం చేయను, నాకే డైరెక్టర్లు హెల్ప్ చేస్తున్నారు మంచి కథలు ఇచ్చి, నాకు హెల్ప్ చేస్తున్నారు. సూపర్. ద బెస్ట్ ఇంటర్వ్యూ మీరు ఏదైనా ఉందంటే అది విజయ్ సేతుపతి గారు. అండ్ మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అడిగారండి, ఐ మీన్ ఎవరన్నా మిస్ అవుతున్నారంటే ఐ మిస్ మై సెల్ఫ్. అలాగే మిమ్మల్ని చూస్తున్నప్పుడు కూడా నాకు ఎందుకు ఆ క్వశ్చన్ అడగలండి, ఒకప్పుడు ఏ సినిమాకైనా చాలా హ్యాపీగా జాలీగా వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు మీ సినిమాకి మీరు వెళ్తుంటేనే ఫ్యాన్స్ తెగకబడిపోతూ మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలవాలి, ఇలాంటివన్నీ జరుగుతుంది, కొన్ని రిస్ట్రిక్షన్స్ జరిగిపోతూ ఉంటాయి అన్న, నీ మార్కెట్ పెరుగుతున్న కొద్ది అప్పుడు నిన్ను నువ్వేమైనా మిస్ అవుతున్నా? ఏం, నేను ఎంజాయ్ చేస్తున్నానండి, నేను వెళ్ళిపోతూ ఉంటాను సినిమాలకి. ఓకే, సైలెంట్గా మళ్ళీ తెలియ మూలం వచ్చింది సినిమా చూసేసి మన సైలెంట్కి వెళ్ళిపోతాను. ఓకే, అది చేసుకుని నేనైతే ఎంజాయ్ చేయకుండా ఏం పెట్టుకోను, అన్నీ ఎంజాయ్ చేస్తాను ముందులాగే, కొన్ని కొన్ని ఉంటే అవి ఎంజాయ్ చేస్తాను. ఈ వర్డ్ అనేది ఎప్పటికీ కూడా జరగదు అంటారా మీ లైఫ్లో? నాకు తెలుసు ఏది, ఐ మిస్ మై సెల్ఫ్ అనేది. అది డెఫినెట్గా ఆయన చెప్పిన తర్వాత నిజంగానే కదా, నిజమే కదా, అది ఆయన చెప్పింది ఎప్పుడూ వర్డ్స్ నిజంగా. అంటే అప్పుడు ఆ టైంలో ఏమి ఆలోచించే కాదు, హ్యాపీగా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఇన్ని వచ్చింది కదా అని చెప్పారు కదా, సో అది నిజం కదా, నిజమే అనిపించింది. అందరు కనెక్ట్ అవుతున్నా అవుతారు ఆబ్వియస్ కదండి. ఇప్పుడు కూడా ఒక డైరెక్టర్కి వాళ్ళ యూనిక్ స్టైల్ ఒకటి ఉంటుంటుందండి, వాళ్ళు ఎవరి దగ్గర వర్క్ చేసినా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి వాళ్ళ యూనిక్ స్టైల్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అలా సందీప్ గారు, ప్రశాంత్ నీల్ గారి దగ్గర వర్క్ చేసినా వాట్ ఇస్ ద స్పెషల్ యూనిక్ ఇన్ ద జనకైతే? ఎందుకంటే కామెడీ హిలేరియస్గా వర్కౌట్ అయింది ట్రైలర్లో కానీ ఇలా తిన్న, బట్ మొత్తం స్టోరీ ఓవరాల్గా ఆయన ఎలా దాన్ని క్రాక్ చేశారని? అసలు ట్రైలర్లో చూపించింది అసలు సినిమాలో వేరేదండి, ఎందుకు 1 to 10% అంతే, అది ఘోరంగా ఉంటుంది హ్యూమర్ సినిమాలో. ఆయన ఉండటం కూడా బయట అలాగే ఉంటుంది.
వెరీ, అంటే ఓ దీని మీద కూడా జోక్ వేయచ్చా అంటే జనరల్గా ఇంకా చాలా స్పాంటేనియస్గా ఉంటారు అనమాట. ఇట్లా మనం ఏం అడిగినా దీన్ని సీరియస్గా అడుగుతున్నా సరే దాన్ని కామెడీగానే చెప్తారు. సో నవ్విస్తూనే ఉంటారు, అందరినీ నవ్విస్తూనే ఉంటారు ఎవరినైనా. ఆయన తీయటం కూడా అంతే క్లారిటీగా నవ్విచ్చి 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 సడన్గా వచ్చి సరే ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్తారు కరెక్ట్గా వచ్చి. ఎంతవరకు కావాలి ఎంతవరకు ఆయన యాక్టింగ్ బాగా చేస్తారు, యాక్ట్ చేసి చూపిస్తారు ప్రాపర్గా. అండ్ ఆయన డైరెక్షన్కి ఆయన రైటింగ్కి పెద్ద ఫ్యాన్ అయిపోయినాయి. సినిమా తర్వాత అందరూ అవుతారు. సూపర్. ఇక వెయిటింగ్ మేము కూడా మ్యామ్ ఎప్పుడు కూడా యాక్టర్స్కి మార్కెట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది, కానీ యాక్ట్రెస్కి ఆ మార్కెట్ అయ్యే స్పేస్ కూడా ఎవరు తెలుగు ఇండస్ట్రీలో. ఫ్రమ్ సినిమా టు సినిమా యాక్ట్రెస్ మారిపోతూ ఉంటారు, కొత్త కొత్త యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటుంది. ఇది నిజంగా టఫ్ జాబా యాక్ట్రెస్కి మెయిన్గా? ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ ఇండస్ట్రీ కదా. నాకు స్పెషల్ వాట్ ఐ ఫీల్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే దే ఆర్ ఎంకరేజింగ్ ద న్యూలీ యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్. నాకు అది చాలా ఐ ఫీల్ సో హ్యాపీ దట్ ఆర్ వెల్కమింగ్ ఆల్ ద న్యూ కమర్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ విల్ సీ, ఎనీవే మై జర్నీ జస్ట్ నౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ అండ్ ఎవ్రీథింగ్. హోప్ఫుల్లీ వెయిటింగ్ ఫర్ గుడ్ మూవీస్ టు డూ. అంటే సినిమా టు సినిమా ఒక జర్నీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, బట్ ఇండివిజువల్గా మన జర్నీ ఎలా ఉండాలి అనేది మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. అలాంటి థాట్స్ ఏమైనా ఉంటాయి మీకు? ఓకే, ఇప్పుడు దిల్రాజు గారి ప్రొడక్షన్స్లో మంచి సినిమా చేశాను, నెక్స్ట్ ఎలా చూస్ చేసుకోవాలి, ఇలా ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఏం ప్లాన్ లేదండి నాకు. ఇప్పుడు హోప్ ఇదే మూవీ, ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ, చాలా హోప్ ఉంది మూవీకి. డెఫినెట్లీ something will be special on September 7th. We're really waiting for that. Super. And మీ క్యారెక్టర్ ఎలా ఎగ్జైట్ చేయబోతుంది ఆడియన్స్? అంటే వెదర్ ఇట్ ఈస్ ఎప్పుడు కూడా వైఫ్ అనే లేకపోతే ఉమెన్ క్యారెక్టర్ అనేది ఉమెన్స్ కొంచెం బాగా క్లోజ్ అవుతుంది, బట్ ట్రైలర్ చూసిన తర్వాత అబ్బాయిలు అందరూ కూడా ఇలాంటి వైఫ్ ఉండాలి అన్నట్టు కనెక్ట్ అవుతుంది. బట్ హౌ దే బ్యాలెన్స్ అనేది, వాళ్ళిద్దరిని ఎలా బ్యాలెన్స్ అయిపోతున్నారు? నాట్ ఓన్లీ మై క్యారెక్టర్ అండి, ఎవ్రీ క్యారెక్టర్ ఆడియన్స్ కి చాలా కనెక్ట్ అవుతారు. ద హస్బెండ్ అండ్ వైఫ్ లో మధ్యలో జరుగుతున్న చిన్న చిన్న హ్యాపీనెస్, ఆ స్ట్రగల్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆ షోయింగ్ ద మూవీ, దట్ డెఫినెట్లీ ఎవ్రీవన్ క్యాన్ కనెక్ట్ అండి. సో సార్, నాకు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, అంటే మరీ అంత ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు కూడా అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి వెళ్ళిన వాళ్ళకి, నువ్వు కూడా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యావు కాబట్టి, సక్సెస్ అంటే నీ దాంట్లో డెఫినేషన్ ఏంటన్నా అసలు? ఇప్పుడు చాలా మందికి ఇందాక అడిగినట్టే మనీ ఫేమ్ వస్తే చాలు, హ్యాపీగా నా ఫ్యామిలీని బాగా చూసుకున్నాను ఇస్ ఎనఫ్ అని చాలా మంది అనుకుంటారు, బట్ సక్సెస్ అంటే నీకేంటి అసలు? ఎలా దేన్ని సక్సెస్ అని ఫీల్ అవుతుంది? అంటే జర్నీ కదా, చేస్తానే వెళ్ళాలి, పేరు తెచ్చుకుంటానే ఉండాలి కదా, చేసి వెళ్ళిపోతే ఏముంటుంది? ప్రతిదానితో ప్రూవ్ చేసుకోవాలి కదా, ఎవ్రీ ఫిలిం ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి. సో ప్రతి సినిమా ఇది బాగా చేస్తున్నాడు అని అనిపించుకోవాలి, అది ఇంకా చివరిదాకా ఉంటుంది. ఓకే, సూపర్. బట్ క్యారెక్టర్స్ కూడా అంత వెస్టైల్గా చేస్తున్నావు కదా, అంటే వెదర్ ఇస్ విలన్ కాకపోవచ్చు సపోర్ట్గా అన్ని, ఇంకా ఎలా రాసుకొని రావాలి అని ఎవరికి? నీకు ఎక్కువ క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి, డైరెక్టర్స్కి ఎక్కువ ఉంటాయా? నాకేం క్వశ్చన్ మార్క్స్ ఉండవు. నెక్స్ట్ ఏం చేసుకోవాలి, ఇన్ని చేసేస్తున్నాను వెస్ట్ స్టైల్గా, నెక్స్ట్ ఇంకా ఎలా కనబడితే ఇంకా ఆడియన్స్ కొత్త కనబడతాను, ఇలాంటివి ఉంటాయని? అదే అంటే నేను అంతగా వచ్చిన కథ బాగుంటే చేస్తాను అంతే, ఆ కథ రాసుకొచ్చే వాళ్ళు దాని మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, సో వాళ్ళు బాగా రాస్తున్నారు కాబట్టి నేను అట్లా కనబడుతున్నాను అంటే. అంతే క్రికెట్ గ్రేట్. బట్ మేక్ ఓవర్ అనేది నువ్వు ఎంతవరకు ఇష్టపడదు? ఎందుకంటే ఓబామా అయ్యోరామా ఒకసారి ఫస్ట్ లుక్ చూడగలి చాలా కొత్త కనబడుతుంది, కళ్ళద్దాలు పెట్టుకుని మంచి స్టైలిష్ లుక్ చేసి. బట్ ఈ మేక్ ఓవర్ అనేది నీకు ఎంతవరకు ఇష్టం? ఒక సినిమా టు సినిమా చేంజ్ ఓవర్ అవుతుంటుంది కదా ఆ మేక్ ఓవర్ అనేది. డెఫినెట్గా బాగుంటుంది, అంతకుముందు సినిమాలో గుండు కొట్టి చేసుకున్నాను నేను దీంట్లో. అంటే అదే సినిమా బేస్ అయ్యి, సినిమా ఆ సినిమాకి ఏం అవసరం అవుతుందో దానికి తగ్గట్టు రెడీ అయితే సరిపోతుంది. సూపర్. ఇప్పుడు కూడా మీ సినిమాల్లో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే నవ్విస్తూ నవ్విస్తూ ఒక్కసారి స్లాప్ చేస్తారు జనాలందరిని, ఒక ఎమోషన్తో తప్పమని కొడతారు ఒకసారి. అలాంటి ఎమోషన్ జనకైతే కనుక ఉండబోతుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఓకే, చాలా గట్టి ఎమోషన్ ఉంటుంది, అందరు కనెక్ట్ అవుతారు. కాకపోతే ఇంతకుముందు ఇది చివరిదాకా నవ్వుతూనే ఉంటారు, ఎక్కువ నవ్వుతారు, ఎమోషన్ ఉంటుంది బట్ మర్చిపోతున్నారు, నవ్వుతూ వస్తారు థియేటర్ నుంచి బయటకు, అదైతే పక్క. సూపర్ అన్న. మెయిన్గా విజయ్ పుల్గాని గారితో మీకున్న ర్యాపో అసలు బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్ సాంగ్స్ బయటకు వచ్చేస్తూ ఎలా ఉంటుందండి వాళ్ళతో ర్యాప్? ఇప్పుడు ఇంకా కాకినాడలోనే ఉంటున్నారు ఆయన పక్కనే మ్యూజిక్ సెటప్ మన ఇంటికి 400 meters. సూపర్. ఎప్పుడు కనపడు పాట వచ్చిన వెంటనే వెళ్ళిపోతున్నాడు, లేకపోతే బీజిఎం వచ్చిన తర్వాత చెప్తాడు వెళ్ళిపోయి బ్రో అని చెప్పి గట్టిగా అప్ చేసుకుని ముద్దులు పెట్టేసుకుంటుంటాను.
థ్యాంక్ యూ అని. అండ్ బీజిఎం కూడా చూశాను అనమాట. బీజిఎం చూసిన తర్వాత థ్యాంక్ యూ ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ది అంత చాలా పెద్ద వాళ్ళ చేతిలో ఉంటుంది. సినిమా చేస్తాము అండ్ ఏం చేయాలన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు కాబట్టి. సో ఆయన ఫెంటాస్టిక్ వర్క్ చేసేది. అండ్ సంగీతం మీరెంత ఎగ్జైట్ అయ్యారు? నా ఫేవరెట్ పెళ్ళం సాంగ్ విన్నప్పుడు చాలా ఐ గాట్ గ్రేట్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ద పీపుల్ మై ఫ్రెండ్స్ దేర్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ సైడ్ ఫ్యామిలీ సైడ్ ఎవ్రీవన్ రియలీ లైక్ ద సాంగ్స్. స్పెషల్ థ్యాంక్స్ టు విజయ్ గారు ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. బట్ ఈయన ఫ్రేమ్ లో ఉంటే మిగతా వాళ్ళు ఎవరిని కనబడినవాడు అని ఒక కంప్లైంట్ ఉంది. అది మిగతా వాళ్ళందరూ కాంప్లిమెంట్, బట్ ఆయన కంప్లైంట్ కింద తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఆయన ఫ్రేమ్ లో ఉంటే ఇంకెవరిని అందరినీ డామినేట్ చేసుకుంటూ యాక్ట్ చేస్తారు అని. ఇస్ ఇట్ ట్రూ? యా ట్రూ. చూసారా? వెరీ హార్డ్ టు. yes. సూపర్ చేసింది. నాకు చాలా అంటే చాలా బాగా చేసింది. ఏంటి చెప్తున్నా బొమ్మ. బట్ ఈ కో యాక్టర్స్కి ర్యాపో ఎలా వర్కౌట్ అయింది మొత్తం జనకైతే కనుక? ఇప్పుడు మంచిగా ఇంటర్వ్యూస్లో ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్నారు, బట్ ఎంత టైం తీసుకుంటారు జనకైతే కనుకలో మెర్జ్ అవ్వడానికి యాజ్ లైక్ హస్బెండ్స్ అండ్ వైఫ్స్ ఆ క్యారెక్టర్స్ అర్థం చేసుకుంటారు? ఇక్కడే ఆఫీస్లోనే వర్క్షాప్ చేసాం. స్క్రిప్ట్ రీడింగ్ అయింది. స్క్రిప్ట్ రీడింగ్ వన్ డే, తర్వాత ఇంటరాక్షన్ ఒక వన్ డే అయ్యింది. అండ్ సెట్లో బాగా కలిసిపోయాం. అంటే తను సైలెంట్, నేను సైలెంట్, అలా ఇద్దరం ఇంట్రోవర్ట్స్ కలిపి చేశాను సినిమా. రేపు ఎక్స్ట్రోవర్ట్స్ అందరికి చూపించబోతున్నారు సినిమా. సూపర్. ఇంట్రోవర్ట్ అనేది బాధ అన్న సుహాస్ అన్న లైఫ్ నుంచి? అంటే ఇక్కడ బయట ఫ్రెండ్స్ దగ్గర ఎక్స్ట్రోవర్ట్, బయట ఇంట్రోవర్ట్. సూపర్. బట్ సంకీర్తన గారు, ఇస్ దర్ ఎనీ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ ఆన్ ద వే మీకు? ఎనీ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ ఫర్ ద ఫ్యూచర్? జనకైతే కనుక డెఫినెట్లీ సూపర్ సక్సెస్. అది అది మేము చూసి ఎక్సైటింగ్ ఒక మూవీ ఉన్నాయి, ఆశ్రయం రుద్ర, అది ఇట్స్ కమింగ్ అప్ సో ఇన్ థియేటర్స్. అదే ఇప్పుడు ప్రాజెక్ట్. బట్ మీకంటూ ఏదైనా స్పెషాలిటీగా డిజైన్ చేసుకుందాం అనుకున్నారు? అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సంగీర్తన గారి నేమ్ ఉంటే ఓ షీస్ డన్ దిస్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్, సో అలా ఏమైనా ఉంటుందా మీకేమైనా? అలా ఏం లేదు. వెట్ స్టైల్ ఆఫ్ రోల్స్ చేస్తూనే ఉండాలి. ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ క్యారెక్టర్, ఐ వాంట్ ట్రై ఎవ్రీథింగ్. సూపర్. విషయ గ్రేట్ సక్సెస్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు నీతో మాట్లాడుతున్నా కొంచెం హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీతో వెళ్తూ ఉంటుంది బయటకి. థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమాతో సెప్టెంబర్ 7 వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విషయ గ్రేట్ సక్సెస్. గైస్, మీరందరూ కూడా సెప్టెంబర్ 7 థియేటర్స్ లో జనకైతే గనక అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సుహాసం వస్తున్నారు. సో మీరందరూ కూడా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.